శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మా ఆస్ట్రాలజీ ద్వారాగా మా సంస్థ జ్యోతిష్యాలయం నుండి ఎంతోమంది వారి వారి పర్సనల్ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మనోవ్యాధుల సమస్యలను పరిష్కారం పొంది ఆ సమస్యలను నివారణ చేసుకున్నటువంటి కుటుంబాలకి, మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఈ నూతన సంవత్సరమైనటువంటి శుభకృతనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ వీడియోలో మనం విశ్లేషించుకోబోయేటటువంటి విషయాలని చూద్దాం. ఈ యొక్క విషయాల గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిగా ఆర్థిక లాభ నష్టాలైనటువంటివి, ధనం, ఉద్యోగం, వ్యాపారం, రుణబాధలు, ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు, షేర్స్, లాభాలు, వ్యవసాయం, నూతన గృహాలు, స్థలము, నూతన రియల్ ఎస్టేట్ గురించి ఈ 2022 సంవత్సర కాలంలో సింహరాశి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ఈ సింహరాశి కలిగిన వారికి ఈ 2022 సంవత్సర కాలంలో ఆర్థిక పరపరమైనటువంటి పరిస్థితులను పరిశీలన చూసినా, ఆర్థిక వ్యాపారాలు ఎందు, ఉద్యోగం ఎందు పరిశీలన చేసి ఈ సంవత్సర కాలంలో వారిని పరిగణనలో తీసుకొని చూస్తే, ముఖ్యంగా ఇంతకుముందు ఎప్పటి నుండో వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వ్యాపారంలో ఎంతో కాలంగా కష్టపడుతూ ఆ వ్యాపారాలలో నష్టాలు వచ్చినా దాన్ని విడలేక అదే వ్యాపారం మీద కష్టమైన నష్టమైన జీవిస్తూ, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒకరు ఒక ఎలక్ట్రిక్ షాపులో చేసుకునేవాడు, ఒకడు ఒక బుక్ షాపులో చేసుకునేవాడు, ఒకడు ఒక ఫ్రూట్ షాపు, ఒకడు ఒక స్వీట్ షాపు, అట్లాగా ఒకరు ఒక బట్టల దుకాణం, ఇలా ఎవరైతే గత కొంతకాలంగా బాధపడుతూ అదే వ్యాపారాన్ని చేసి అంత ముందుకు వ్యాపారం లాభాలు గడించి ఇంకొక వ్యాపారం చేయలేని పరిస్థితులు, తప్పని పరిస్థితి, అదే వ్యాపారం చేస్తూ ఎంతో కాలంగా బాధపడుతున్న పరిస్థితులు ఉన్నా, ఆ వ్యాపారికులకి ఇంకా నూతన వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వారికి, గత కొంతకాలంగా వ్యాపార నిమిత్తంలో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ 2020 సంవత్సర కాలమైనటువంటి సింహరాశి కలిగిన వారు చక్కటి విజయాన్ని, తిరిగి వారిని వారిని పికప్ చేసుకోవడానికి కావలసిన ఒక మొమెంటాన్ని, వారిని వారు బలపరుచుకోవడానికి కావలసినటువంటి ఒక వ్యాపార రంగంలో బలపరుచుకోవడానికి కావలసిన ఒక సంకల్ప బలం అనేది ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి చాలా అధిక మొత్తంలో ఉంటుంది. 10 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టేవారి నుంచి కోట్లలో పెట్టుబడి పెట్టేవారి వరకు కూడా వ్యాపార ప్రభావానికి ఎటువంటి డోకాలు లేకుండా జీవించగలిగినటువంటి మార్గం ఈ సంవత్సర కాలం వీరికి ఒక మంచి రూపకల్పన ఇవ్వటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఉద్యోగ పరంలోను, ఉద్యోగానికి సంబంధించిన విషయాలలోనూ ఇంతకు ముందు నుంచి కూడా ఒక్కొక్కరికి డ్రీమ్ సంబంధించిన ఉద్యోగం, చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కళలు కానీ ఆ ఉద్యోగం సాధించలేక దానికి క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ముందుకు పోలేక బాధపడుతున్నటువంటి ఉద్యోగాల నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో వారి చిరకాలాన్ని కోరికల్లో కూడా నెరవేర్చుకునే విధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు కానీ బదిలీలు కానీ ఆ ఉద్యోగంలో వారు పై అధికారుల నుంచి పై మెట్టుకు ఎక్కే విధంగాను, తోటి వారి నుంచి మెప్పించుకునేటువంటి విధంగా ఇంకా పై పొజిషన్లు సాధించే విధంగా ప్రైవేట్ పరంలోని వారు గవర్నమెంట్లో రావాలని పరిశీలన చేసిన, ముఖ్యంగా టీచర్స్కి, లాయర్లకి, మెడికల్స్కి, డాక్టర్లకి, ఏదైతే ఈ సెంట్రల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి, ఈ సివిల్ సంబంధించినటువంటి వారిలో కూడా వారి వారి కోరికలు ఇంతకాలం నుంచి బలపడనివి ఈ సంవత్సర కాలంలో బలపరుచుకోవడానికి కావలసిన సంకల్ప ప్రభావం వారికి సంవత్సరం వర్తిస్తుంది. నూతన ఉద్యోగం లేక, చదువుకుని ఉద్యోగం రాకుండా నూతన ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాని వాళ్ళకి సంవత్సరంలో సెట్ అవుతారు. ఇంతకు ముందుకు వ్యాపారాలు చేయలేక ఇప్పుడు వ్యాపారం చేద్దాం అనుకున్న వారు కూడా సెట్ అవుతారు. అలాగే ఏదైతే ఈ వ్యాపారానికి సంబంధించిన షేర్ మార్కెట్స్ కానీ, అలాగే ఈ ముడి సరుకులకు సంబంధించినవి ఏవైతే ఈ పెట్రోలియం కానీ డీజిల్ కానీ ఇటువంటి సంబంధించినవి, షేర్ మార్కెట్ సంబంధించినవి, డే బై డే ఇంప్రూవ్మెంట్స్ అయినటువంటివి, డౌన్ అయ్యేటువంటివి ఏవైతే ఉంటాయో వీటిలో అనుకున్నంత లాభ ఫలితాలు మాత్రం పెద్దగా రాకపోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన వ్యవహారంలోనూ, భూమి మీద రియల్ ఎస్టేట్ అంటే వస్తువులు కొనుగోలు చేసేది, దిగుమతి చేసేది, అమ్మేవి కొనేవి, ఇళ్ళు స్థలాలు పొలాలు చేసేవారిలో కూడా
చాలా బాగుంటుంది. వ్యవసాయంలో కూడా పక్షులు పెంచేవారు, పశు సంపద మీద బతికేవారు, వ్యవసాయ రంగంలో కూడా డెవలప్ చేయాలనుకున్నటువంటి ఆయా వ్యవసాయ కేటగిరీలో కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేవారు. దాంట్లో కూడా చాలా వరకు దివ్యంగాను ఈ వ్యవసాయదారులు కూడా చాలా శుభప్రదంగాను ఉంది. రెండవది కుటుంబ సమస్యలైన భార్యాభర్తల మధ్య బంధం, భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సమస్యల గురించి, అన్నదమ్ములు ప్రేమ ఆప్యాయతల గురించి, కుటుంబంలో ఆరోగ్యాలు ఆరోగ్యాల గురించి జరుగుతున్న ఖర్చుల గురించి. అదేవిధంగా ఈ సింహరాశి వారు ఈ కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు, కుటుంబంలో మనిషి జీవితానికి సంబంధించినంత వరకు తల్లిదండ్రులు, అమ్మా నాన్న, అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బంధువులు, బంధువుకులు, అలాగే స్నేహితులు, శత్రువులు, మిత్రులు, ఇలాగా భార్యాభర్తలు, పిల్లలు, ఈ విధంగా కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో, గత కాలంలో భార్యాభర్తల మధ్య విడిపోయి కలవలేక ఇబ్బంది పడుతూ కలుసుకోవాలని ప్రయత్నించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నవారు తప్పకుండా ఈ సంవత్సర కాలం కలుసుకుంటారు. విడిపోవాలనుకున్న వారు కూడా తీరా దగ్గర అవ్వటం జరుగుతుంది. విడిపోవాలని ప్రయత్నించినప్పటికీ స్త్రీ వలన పురుషుడు వలన విడిపోవాలని ప్రయత్నించినా కూడా తిరిగి వాళ్ళు వేగం అవటానికే ఎక్కువగా, అంటే ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోయినా తిరిగి వారిరువురు కలుసుకోవడానికి తప్పకుండా ఈ సంవత్సర కాలం మీరు ఉపయోగపడటం జరుగుతుంది. కాస్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వచ్చిన మనస్పర్ధలో దూరం అవ్వటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, కాస్త భర్త కన్నా భార్యదే పై చేయిగా ఇంత ముందుకు ఉన్నప్పుడు కొన్ని మొహమాటాలతో, కొన్ని అయిష్టాలతో 2022 సంవత్సరంలో వాళ్ళ జీవనాన్ని మొదటి అడుగు పెట్టినా ఈ సంవత్సరంలో వాళ్ళ యొక్క అయిష్టాలు మొహమాటాలు కూడా తొలగిపోతాయి. వారి మధ్య సంబంధాలు కూడా చాలా బలపడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో కాస్త ఆర్థికంగా డౌన్ అయినప్పటికీ వారి నుంచి సహాయాల సహకారాలు అందుతాయి. అన్నదమ్ముల నుంచి కూడా ధైర్యం అందటం, కాస్త మనకు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మనకి చేయూతని ఇవ్వటం, సపోర్ట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఓవరాల్గా ఈ కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు కానీ, తోడబుట్టినటువంటి స్త్రీల విషయంలో కానీ, భార్యాభర్తల తల్లిదండ్రుల నుంచి కూడా వీరి మొత్తంగా ఒక ఐక్యతగా ఈ సంవత్సరం గడపటం, బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబంలో మాత్రం ఒక అన్యోన్యత ఆప్యాయతంగా జీవించటం ఈ సంవత్సర కాలం వీరికి జరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న నష్టాలు వచ్చినా నలుగురు పంచుకునే పరిస్థితులు జరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే బంధుమిత్రులు, స్నేహితులు, ఎవరైతే మనకు సంబంధించినటువంటి రిలేషన్లో ఉండి ఉంటారో వారి వలన కాస్త మనకంత అనుకూలత ఉండకపోవచ్చు. ఈ బంధుమిత్రుల నుంచి కూడా కొన్ని కొన్ని మనకి విభేదాలు రావటం, ఎంత మనం జాగ్రత్తగా నడుచుకున్నప్పటికీ కూడా మధ్యవారు ఏదో ఒక చెడు మాటలు చెప్పటం, కొంతమంది చెప్పే చెడు మాటల వల్ల కొన్ని ఇబ్బందులు తయారవడం కూడా జరుగుతాయి. ఈ సింహరాశి కలిగినటువంటి వారు ఈ 2022 మాత్రం తప్పకుండా వీరు ఈ కుటుంబ వ్యవహారాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఇంట్లో భార్య అందునా కానీ, బయట మనం ప్రేమించేటటువంటి వారి విషయంలోనే కానీ, కొన్ని కొన్ని అంతర్గతమైనటువంటి విషయాలని వీలైనంత తొందరలో ఇంట్లో వాళ్ళకి తెలియపరచుకోవటం చాలా మంచిది. మూడవది సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు, అవమానాలు, తోటివారితో మెలిగే విధానాలు, పార్ట్నర్ల మధ్య ప్రేమ అభిమానాలు, నూతన పరిచయస్తులు, స్నేహితులు, బంధువులు, ఖర్చులు, వాటి లాభాలు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా కొంతమంది ఎక్కువ శాతం, అంటే అధిక ఖర్చుల కోసం, లేనిపోయిన ఆడంబరాల కోసం తమను నలుగురిలో ప్రెస్టేజ్ కావాలి, 10 మంది మమ్మల్ని చూడంగానే మేము గొప్పవారు అనుకోవాలి అనుకునేటటువంటి తత్వం కూడా ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇందులో పొలిటీషియన్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ దీర్ఘకాలికంగా దేని గురించి అయితే గత కొంతకాలంగా ఒక పదవి గురించి, ఒక పొజిషన్ గురించి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందో దాన్ని ఈ సంవత్సర కాలంలో వారు దక్కించుకునే పరిస్థితి జరుగుతుంది. అదే వారి యొక్క సంఘంలోనూ గౌరవం అనేది డెవలప్ అవ్వటం, పక్కవారు పైన వారు దగ్గర దాపు వాళ్ళ ద్వారా మర్యాదలు అనేది కూడా, గౌరవ మర్యాదలను కూడా ఏర్పడటం ఈ రాశి కలిగిన వారు జరగటం జరుగుతుంది.
ఈ సింహరాశి కలిగిన వారికి కూడా కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు పెరిగేటటువంటి పరిస్థితులు, కొంతమేర ఇంత ముందుకు తమను తోటివారు వీరిని అవమానించిన వారు కూడా వీరిని చూసి నమస్కరించేలాగా, ఒక్కొక్క సమయంలో వీరిని పట్టించుకోకుండా పోయిన వారు కూడా తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చేలాగా ఈ సంవత్సర కాలం వీరికి ఉండటం జరుగుతుంది. కొంతమంది నుంచి కూడా ప్రేమాభిమానాలు కూడా పొందుతారు, నూతన పరిచయాలు ఏర్పడతాయి, నూతన స్నేహితుల ద్వారాగా కొన్ని దూరస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితులు జరుగుతాయి. బంధువులు, స్నేహితులు, మిత్రులు ఇటువంటి వారి వలన కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా అవ్వటం, మనం వారికి పెట్టేటువంటి ఖర్చు కొంత ఉపయోగం లేని విధంగా మనకి బాధ పెట్టేటువంటి పరిస్థితి కూడా జరగటం జరుగుతుంది. అధిక ఖర్చులు కూడా అవ్వటం, కొన్ని కొన్ని విషయాలలో లాభాలను మనం ఊహించినప్పటికీ ఏది ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి బయట వారైనటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ మనం అధికమైనటువంటి లాభాలు వారి నుంచి సహాయం ఊహించినప్పటికీ అంత పెద్ద మెరుగు ప్రభావం ఉండకపోవచ్చు. నాలుగవది ప్రేమ పెళ్ళిళ్ళు, వాటిలో ప్రేమలో కలహాలు, ప్రేమికులు దూరం అవ్వటం, పెళ్ళిళ్ళు కాకపోవటం, పెళ్ళైనటువంటి వారి మధ్య సమస్యలు, పెద్దవాళ్ళ నుండి వస్తున్న సమస్యలు, మధ్య వ్యక్తుల సమస్యలు, చెప్పుడు మాటల వలన వచ్చే సమస్యలు, నమ్మించి మోసం చేయటము, కొంతమంది కెట్టినవారు చేసే చెడు ప్రయోగాల నుంచి వచ్చేటటువంటి పరిష్కారాలు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి విషయాలలో కూడా ఏదైతే ఈ ప్రేమ వ్యవహారాలు ఎందు కానీ పెళ్లి విషయాలు ఎందు కానీ ముఖ్యంగా వీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే, వివాహానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇంతకుముందు మీకు ఫస్ట్లో నేను టైటిల్లో కూడా చెప్పింది ఏంటంటే, ఏదైతే ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి సమస్య సంబంధించిన పరిస్థితులు ఈ సంవత్సరంలో వారు అధిగమించడానికి ఉన్నటువంటి పరిస్థితి, వివాహం కొంత ఏజ్ అయి జరగలేక సంబంధాలు రాక కొన్ని ప్రయత్నాలు చేసినా జరగకుండా ఆగిపోయింది ఉన్నప్పుడు అది ఈ సంవత్సర కాలంలో ముడిపడటానికి తప్పకుండా అవకాశం ఉంది. వారికి ఈ సంవత్సర కాలంలో జరగకుండా పోయినటువంటి వివాహం జరుగుతుంది, సెకండ్ మ్యారేజ్లు కానీ, పెళ్లి చేసుకొని విడిపోయిన వారు కానీ, మళ్ళీ నూతన సంబంధాల కోసం ఎదురు చూసేవారు కూడా జరగటం, అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలోనే విడిపోయినటువంటి వారు కలుసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కొన్ని దారులు, కొన్ని అవకాశాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి వివాహానికి సంబంధించిన వివాహాల్లో పెద్దవారి వలన, కుటుంబీకుల వలన వారి యొక్క మనస్థితి సరిలేకపోవటం, మంచి చెడులు అర్థం కాకపోవటం వలన, కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయిన వారు, దూరం అయినాక తిరిగి బాధపడ్డవారు, కలవాలను కోరుకునే వారికి ఈ సంవత్సరం ఒక చక్కటి వేదిక అవుతుంది. అలాగే ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారిలో కూడా కొన్ని విషయాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియపరచాలో తెలియక తికమక పడేటటువంటి వారికి, పెద్దవారికి తెలిసే అవకాశాలు ఉంటాయి. పెద్దవారి నుంచి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు ఒప్పుకోకపోయినా దాన్ని అదే పనిగా వారు కష్టపడి ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా విజయం సాధిస్తారు. కొన్ని కొన్ని ప్రేమ వ్యవహారాలలో మధ్య వాళ్ళు జోక్యం చేసుకోవడం వలన, స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే కొంతమంది చెప్పే చెప్పుడు మాటలు వినడం వలన ఇరువురు దూరం అయ్యే పరిస్థితులు కూడా అధికంగానే ఉన్నాయి. ఇరు వివాహాలను పెద్దవాళ్ళ నుంచి ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ ఒక వర్గం వారు ఒప్పుకున్నా ఇంకొక వర్గం వారి నుండి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ దాని యొక్క పరిస్థితులకి కాస్త అసహనం కోల్పోకుండా సహనంగా ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా ఆ యొక్క పరిష్కారాలకు కూడా మార్గాలు వదులుతాయి. కొంతమంది మధ్య వ్యక్తుల ద్వారాగా ప్రేమ వ్యవహారాలు తమ నుంచి కాకుండా పక్కవారి నుంచి పెద్దవాళ్ళకి తెలిసే పరిస్థితులు, తెలిసి తెలియక జరిగిన కొన్ని తప్పుల వలన కూడా కుటుంబీకులు పెద్దవారు బాధపడే పరిస్థితులు కూడా జరగటం, కొన్ని కొన్ని ప్రేమించుకున్న ఇరువురిలో కూడా ఒకరి నుంచి ఒకరికి కొన్ని నమ్మక ద్రోహం జరిగే పరిస్థితులు కూడా ఆ మధ్యవారి వలన నుంచి రావటం కూడా జరుగుతాయి. అటువంటి వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక చెడు వ్యసనాలైనటువంటివి, పరస్త్రీ వ్యసనం గురించి ఆలోచించటం, ఒక తప్పని వ్యవహారాలు తెలిసిన వాటి గురించి స్నేహం చేయటం, చెడు కార్యక్రమాలకు దగ్గరగా నడవటం, చెడు వ్యక్తులతో స్నేహం చేయటం వలన కూడా
చాలా తీవ్రమైనటువంటి బాధలు ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు జరుగుతాయి. వీరికి శత్రు ప్రయోగం అధికంగా ఉంటుంది. వీరి మీద జన ఎడుపు, శత్రువులు ఎడుపు. ఏదైనా ఇల్లు కట్టుకున్నా, స్థలం కొనుక్కున్నా, ఒక వాహనం కొన్నా, అలాగే ఏదైనా డెవలప్ అయినా ఎప్పుడు వీరు పతనం అవుతారని ఎంతో కాలం గత కొంతకాలంలో ఉన్నటువంటి జరిగిన కాలంలో మనతో అయిన శత్రువుల యొక్క ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శత్రువుల వలన మనకు ఏదైనా చెడు ప్రయోగాలు జరగవచ్చు, చెడు ప్రయత్నాలు కూడా జరగవచ్చు. కొన్ని కొన్ని జరిగిన చెడు ప్రయోగాల వల్ల దీర్ఘకాలికంగా ఇంత ముందు సంవత్సరంలో ఇబ్బందులు పడి ఉండొచ్చు. అవి సంవత్సరంలో మీకు తీరటానికి, వాటికి సమస్యలకి పరిష్కారం కూడా ఈ సంవత్సర కాలంలో మీకు తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి దాని గురించి మీరు వీలైనంత తొందరగా ఏదైనా ఒక చెడు ప్రభావం ఉన్నప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఐదవది, శుభ సమయంలో అదృష్ట సమయాల గురించి. మంచి నెలలో, కలిసి వచ్చే రోజులు, వారాలు, కలిసి వచ్చేటటువంటి ప్రయాణాలు, దైవ దర్శనాలు, శుభకార్యముల గురించి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి, సింహరాశి కలిగినటువంటి వారికి కూడా ఈ 2022లో శుభాశుభ సూచకమైనటువంటి విషయాలను పరిగణనలో తీసుకుంటే వీరికి ఈ సంవత్సర కాలంలో కలిసి వచ్చేటటువంటి వారాలు శనివారము, మంగళవారము, బుధవారము, ఈ 3 వారాలు కూడా వీరికి కలిసి వస్తాయి. 5వ తారీఖు 7, 9, 17, 19 ఈ తారీఖులు కూడా వీరికి చాలా చక్కగా కలిసి రావటం. ఏప్రిల్, జూన్, మే, జూలై ఈ 4 నెలలు కూడా చాలా దివ్యంగా ఈ జాతకానికి అదృష్టంగా ఉండటం. కొన్ని ప్రయాణాలు, పౌర్ణమి అమావాస్య నాడు తూర్పు పడమర ప్రయాణాలు చాలా ప్రాణాంతకరమైనటువంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అలాగే దైవ దర్శనాలు చేయటం చాలా ముఖ్యం. కుటుంబ సమేతంగా కూడా కొన్ని వెకేషన్స్కి, వారి యొక్క కుటుంబమైనటువంటి కులదైవ దర్శనాలకు చేయటం చాలా ముఖ్యం అని చెప్పొచ్చు. కొన్ని కొన్ని శుభ కార్యక్రమాల విషయాల్లో వాయిదాలు వేయకుండా చేయటం వలన వారు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అదేవిధంగా మన జాతక ప్రభావంలో కొన్ని పరిస్థితులు సమయానికి జరగకుండా కొన్ని టయాల్లో ఇబ్బంది పడుతూ ఈ ప్రేమ, వివాహం, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నిమిత్తంగా, కుటుంబ నిమిత్తంగా కొన్ని అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈ సంవత్సర కాలంలో వీరికి కుదురుపడాల్సి ఉండి కూడా ఇంకొద్దిగా అనారోగ్యాలలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే అది మనిషి జాతకంలో బాగున్నప్పుడు కూడా ఇంకా చెడును అనుభవిస్తున్నామంటే దాని వెనకాల ఏదో అంతరార్థం ఉండడం వలనే వెలుగులో బతకాల్సిన వాళ్ళం, చీకటిలో బతుకుతున్నామని అర్థం. అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ముందుగా మీరు మేలుకొని మా ఛానల్ ద్వారా ఎంతోమంది బాగుపడి ఎలాగైతే ప్రశాంతంగా ఉన్నారో మీరు కూడా అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 2022 సంవత్సరం మీ సమస్త సకల కర్మల కష్టాలు తొలగిపోయి ఆ భగవంతుడైనటువంటి మీ కులదైవం యొక్క ఆశీర్వాదం వలన మీరు ప్రశాంతంగా జీవించాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి శుభమస్తు. అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి వంశ పారంపర్యంగా నాగసాధు అఘోరాల దగ్గర వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన శ్రీనివాసరాజు గారు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం, చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా, ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. మనం చేసే మంచి ప్రయత్నాలు అన్ని విఫలమవుతాయి. మిత్రులు శత్రువులుగా మారడం, ధనం నిలకడ లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు, పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవడం, ప్రేమించిన వారు దూరమవడం, సంతానం లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, చదువు మీద ధ్యాస లేకపోవడం, ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్ట గ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి.